గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈ ఉదయకాలంలో సండే స్కూల్ ఆన్లైన్ పిల్లల ఆనందం అన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఈ విధంగా వీక్షిస్తున్నందుకు మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టర్ వన్ తరపున మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ ఆనందంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇళ్లలో నుంచి బయటికి రావద్దండి. మీరు ఒకవేళ బయటికి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించి బయటికి రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ తల్లిదండ్రుల మాటలు మీరు చక్కగా వినండి. ఈ సండే స్కూల్లో చెప్పబడేటువంటి బైబిల్ వాక్యాన్ని అలాగే పాటల ద్వారా యాక్షన్ సాంగ్స్ను మీరు నేర్చుకుని దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుతూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. మరి ఎలా ఉన్నారంతా? మరి ఈరోజు ఆన్లైన్ సండే స్కూల్స్ యాక్షన్ సాంగ్స్కి మీకు అందరికీ స్వాగతం పిల్లలు. మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోండి. మరి మీరు అర్జెంటుగా ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ వేసుకోండి. ఓకే, మరి ఈరోజు మన యాక్షన్ సాంగ్స్ చూద్దాం. రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్ష రసం, నో 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 నో, రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్ష రసం, నో 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 నో, ఎంతో రుచిగా ఉన్నను దానియేలు నోనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను, ఎంతో రుచిగా ఉన్నను దానియేలు నోనెను, అపవిత్రునిగా కాకుండా ఆకుకూరలు చాలనెను, నోనో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, నోనో చెప్పే దానియేలు శాకాహారం చాలు చాలు, రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్ష రసం, నో 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 నో, రాజు భుజించే భోజనం, నో 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 నో, రుచికరమైన ద్రాక్ష రసం, నో 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 నో. I'm happy today, I'm happy today, in Jesus Christ I'm happy today, He has taken all my sins away, and that's why I'm happy today. I'm singing today, I'm singing today, in Jesus Christ I'm singing today, He has taken all my sins away, and that's why I'm singing today. I'm praising today, in Jesus Christ I'm praising today, He has taken all my sins away, and that's why I'm praising today. I'm praying today, in Jesus Christ I'm praying today, He has taken all my sins away, and that's why I'm praying today. I'm happy today, I'm singing today, in Jesus Christ I'm praising today, He has taken all my sins away, and that's why I'm praying today. Naku santoshamu, naku santoshamu, Yesu namamuna naku santoshamu, నా పాపములని తీసివేసి ఉన్నాడు అందుకే నాకు సంతోషము. నేను పాడేదను నేను పాడేదను, యేసునామమున నేను పాడేదను, నా పాపములని తీసివేసి ఉన్నాడు అందుకే నేను పాడేదను. నేను స్తుతించేదా నేను స్తుతించేదా, యేసునామమున నేను స్తుతించేదా, నా పాపములన్నీ తీసివేసి ఉన్నాడు
అందుకే నేను స్తుతించేదా నేను ప్రార్థించేదా నేను ప్రార్థించేదా యేసు నామమున నేను ప్రార్థించేదా నా పాపములన్నీ తీసివేసినాడు అందుకే నేను ప్రార్థించేదా నాకు సంతోషము నేను పాడేదను యేసు నామమున నేను స్తుతించేదా నా పాపములన్నీ తీసివేసినాడు అందుకే నేను ప్రార్థించేదా హాయ్ పిల్లలు ప్రైజ్ ద లార్డ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మీకోసం ఒక చక్కటి మిషనరీ స్టోరీ నేను తీసుకొచ్చాను ఆ మిషనరీ స్టోరీ ఏందో తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా తండ్రి నీకే వేలాది వేలాది స్తోత్రాలు ఏసయ్య ఇంతవరకు కాచి కాపాడి మమ్మల్ని నీ దృష్టిలో పెట్టుకున్నందుకు నీకే వేలాది వేలాది కృతజ్ఞతలు చేస్తున్నాం తండ్రి ఏసయ్య ఇప్పుడు చెప్పబోయే లెసను నువ్వే నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం ఏసయ్య చక్కగా పిల్లలకు అర్థమయ్యేలా చేయమని ఈ చిన్ని ప్రార్థనను ఏసయ్య నామములో అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్ పిల్లలు ఇప్పుడు చెప్పబోయే స్టోరీ ఏంటంటే సెయింట్ క్రిస్టఫర్ గారిది సెయింట్ క్రిస్టఫర్ గారు ఒక అద్భుతమైన మిషనరీ ఎంతోమంది జీవితాలను ఆయన మార్చాడు ఎంతోమందిని దేవుని వైపుకి ఆయన త్రిప్పాడు ఓకే అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం ఒక తెలుసుకుందాం పిల్లలు సెయింట్ క్రిస్టఫర్ అనే వ్యక్తి ఎక్కడ జన్మించాడంటే కానాను అనే ఒక ఊరిలో జన్మించాడు ఇతను కానాను యొక్క రాజు దగ్గర సైనికుడిగా పనిచేసేవాడు ఇతను ఏమనుకున్నవాడంటే ఓకే నేను ఒక గొప్ప వ్యక్తి దగ్గర నేను పనిచేయాలి ఆ వ్యక్తికి భయం ఉండకూడదు ఆ వ్యక్తికి చాలా గొప్ప గుణాలు ఉండాలి అని ఆలోచించేవాడు క్రిస్టఫర్ చాలా కాలం వరకు ఆ కానూను యొక్క రాజు దగ్గర పనిచేశాడు ఒకరోజు రాజుకి భయం వేసింది చాలా భయపడ్డాడు రాజు భయపడము ఈ క్రిస్టఫర్ గమనించాడు గమనించి రాజు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి రాజా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఏమైనది నాతో చెప్పు అని అడిగాడు అడిగినప్పుడు రాజు ఇలా చెప్తున్నాడు క్రిస్టఫర్ నేను ఇదైతే సంపాదించాను కానీ మంచి కీర్తిని సంపాదించాను కాకపోతే నాకు ఒకరంటే చాలా భయము అతను ఎవరంటే సాతాను ఓకే నా దగ్గరున్న భక్తిని అందిదానని సాతాను దొంగలిస్తాడేమని నాకు చాలా భయం వేసింది అప్పుడు క్రిస్టఫర్ అనుకున్నాడు ఓహో మా రాజుగారి కంటే సాతాను చాలా గొప్పవాడు రాజు దగ్గర నుండి నేను వెళ్ళిపోయి ఆ సాతాను దగ్గరికి వెళ్ళిపోతాను అనుకొని రాజుకు చెప్పేశాడు రాజుగారు ఇప్పటి నుండి మీ దగ్గర నేను పనిచేయనండి నేను ఎవరైతే గొప్పగా అనుకుంటున్నానో అతని దగ్గరికి వెళ్ళి పనిచేస్తామని చెప్పి రాజుగారి దగ్గర నుండి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఓకే సాతాను మాయలో పడిపోయాడు క్రిస్టఫర్ ఓకే రాజు కన్నా గొప్పవాడు సాతానే అనుకొని సాతాన్లో ఆయన చేరిపోయి అన్ని దుష్ట కార్యాలన్నీ చేసేవాడు హింసించేవాడు దొంగతనం చేసేవాడు అన్నీ చేసేవాడు ఒకరోజు ఏమైందంటే ఆ సాతాన్ కూడా ఒకరికి భయపడతారు ఆయన ఎవరో నేను తెలుసుకోవాలనుకున్నాడు అనుకొని ఓకే చాలా దూరం ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి ఒక స్థలానికి వెళ్ళాడు అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది ఆ గుడిసె దగ్గరికి వెళ్ళిన తర్వాత
అతనికి ఒక సన్యాసి కనిపించాడు. ఇంకా సన్యాసి దగ్గరకు అడుగుతున్నాడు, ఇదిగో నేను కే సాతాన్ కూడా భయపడే ఒక మనిషిని కోసం వెతుకుతున్నాను, అతను ఎవరో నాకు చెప్పు అని ఆ సన్యాసిని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా సాతాన్ కూడా భయపడేది ఒక్కరికే, అతను ఎవరంటే యేసు ప్రభువు. అతడు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు అని క్రిస్టఫర్కి ఆయన చెప్పాడు. సరే అయితే నేను అతని కోసమే నేను పనిచేస్తాను. చూడండి పిల్లలు, యేసయ్య కోసం ఎంతమంది పనిచేస్తారు? యేసయ్యను ఎంతమంది విశ్వసిస్తారు? చూడండి క్రిస్టఫర్ ఏమనుకున్నాడంటే, ఆ సాతాన్ కన్నా మన రాజుగారి కన్నా ఈయన చాలా గొప్పవాడు కాబట్టి నేను ఇతనికే సేవ చేయాలనుకున్నాడు. అలా అనుకొని ఓకే అతన్ని అడిగాడు, ఓకే యేసయ్యను నేను ఇంకా తెలుసుకోవాలంటే, యేసయ్య మార్గంలో నేను నడవాలంటే ఏమి చేయాలి ఇంకా చెప్పండి అని అతను అడిగితే, అతను ఏమన్నాడంటే, ఇదిగో అక్కడ నీకు ఒక వాగు కనపడుతుంది కదా, ఆ వాగు అవతల ఊరుంది, అవతల ఊరుంది, ఆ వాగుకు యువతల ఒడ్డున ఒక ఊరుంది, ఈ రెండు ఊర్ల మధ్యలో ఒక వాగుంది, ఆ వాగును నువ్వు ఏం చేయాలంటే ఆ వాగును దాటాలనుకున్న వాళ్ళని నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే ఈయన అనుకున్నాడు క్రిస్టఫర్, వాగు దాటించాలా, దాటిస్తే నాకు యేసుప్రభు కనిపిస్తాడేమో, యేసుప్రభు మార్గంలో నేను నడుస్తానేమో అనుకున్నాడు క్రిస్టఫర్. అనుకొని రోజు ఆ వాగు దాటాలనుకున్న ప్రజల్ని ఇతని భుజాలపై ఎక్కించుకొని వాగును దాటించేవాడు. పిల్లలు క్రిస్టఫర్ ఒక హైట్ ఎంతనో తెలుసా? 7.5 హైట్ ఉండేవాడు, 7 అడుగుల 5 అంగుళాలు పొడవు, చాలా బలంగా ఉండేవాడు క్రిస్టఫర్. అందుకోసమే అందరినీ ఆ వాగు దాటించగలిగాడు. క్రిస్టఫర్ తన భుజాల మీద ఎక్కించుకొని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవాడు ఆ వాగు దాటడానికి. అలా కొన్ని రోజులు గడిచింది. క్రిస్టఫర్కి మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేనే బలవంతుణ్ణి, చాలా ధైర్యవంతుడు, నేను ఆ వాగు దాటిస్తున్నాను ప్రజలందరినీ అనుకున్నాడు. అనుకొని చాలా కాలం వరకు అదే పనిచేశాడు, ఇక్కడి నుండి అక్కడికి ప్రజల్ని చేర్చడము, అక్కడి నుండి ఇక్కడికి ప్రజల్ని చేర్చడం. ఇలా ఒకరోజు బాగా వర్షం పడింది, చీకటైంది, రాత్రి అయింది, వర్షం పడుతుంది, మెరుపులు మెరుస్తున్నాయి. క్రిస్టఫర్ తన గుడారంలో కూర్చొని టీ తాగుతున్నాడు. టీ తాగుతా ఉంటే ఒక స్వరం వినపడింది క్రిస్టఫర్కి, హెల్ప్ మీ అని, దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి అని ఒక స్వరం క్రిస్టఫర్కి వినపడింది. వినపడగానే అబ్బా ఏంది ఇది, ఒక చిన్న స్వరం వినపడుతుంది సన్న చిన్నగా, ఒక ఎవరో చూద్దామని కే గుడారంలో ఉంటే బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్తే ఎవరు కనిపించలేదు, ఏందబ్బా ఇక్కడ ఎవరు లేరు, స్వరం మాత్రము వినపడుతుంది అని చుట్టుపక్కల కూడా వెతికాడు. వెతికితే ఒక మూలన ఒక చిన్న పిల్లవాడు పాపం వానకు తడిచిపోయి ఒక బాగా తడిచిపోయాడు, బాగా చలిస్తుంది ఆ పిల్లవాడికి, భయంతో ఎవరన్నా నాకు సహాయం చేయండి ఈ వాగు దాటడానికి అని ఆయన ఆ పిల్లవాడు అడుగుతున్నాడు. క్రిస్టఫర్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, హే బాబు ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, ఏమైంది నీకంటే ఆ పిల్లవాడు చెప్పాడు, అయ్యా నాకు ఈ వాగు దాటడానికి ఎవరైనా సహాయం చేస్తారని నేను ఇక్కడనే ఉన్నాను. సరే నీకు సహాయమే కదా కావాల్సింది, రా నేను ఆ వాగు దాటిస్తాను, నిన్ను వచ్చి నా భుజాల పైన ఎక్కి కూర్చో, నేను నిన్ను మోసుకెళ్ళి అవతల ఒడ్డుకు చేరుస్తాను అని క్రిస్టఫర్ సమాధానం చెప్పాడు ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు అన్నాడు, అయ్యా
ఓకే, మీరు నన్ను ఎత్తుకుంటారు కానీ నేను చాలా బరువు ఉంటాను, వెయిట్ ఉంటాను నేను చాలా, మీరు నన్ను మొయ్యలేరు. క్రిస్టఫర్ ఏమన్నాడు తెలుసా, నువ్వు చిన్నపిల్లవాడి, నీకంటే పెద్దవాళ్ళను నేను నా భుజాలపై ఎక్కించుకొని మోసుకొని అవతలికి వెళ్ళిపోతాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక స్మాల్ బాయ్, ఒక చిన్న పిల్లవాడు, కాబట్టి నువ్వు నా భుజాలపై ఎక్కితే నేను వెళ్ళి అవతల ఒడ్డుకు చేరుస్తాను నిన్ను అని చెప్పాడు. సరే అని ఆ పిల్లవాడు భుజాలపై ఎక్కాడు. ఎక్కి కూర్చున్నాడు క్రిస్టఫర్, భుజాల మీద కూర్చున్నాడు క్రిస్టఫర్. ఆ పిల్లవాడిని ఓకే వాగు దాటించడానికని ఆ వాగులో నుండి వెళ్తూ ఉన్నాడు. వెళ్తా వెళ్తూ ఉండే సడన్లో క్రిస్టఫర్కి బరువు అనిపిస్తుంది. భుజాల పైన కూర్చున్న ఆ చిన్నపిల్లవాడు బరువు ఎక్కుతున్నాడు. ఓకే, క్రిస్టఫర్ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు కానీ బాగా వెయిట్ అనిపిస్తుంది. భుజాలు నొప్పిస్తున్నాయి, భుజాలు నొప్పి పుడుతున్నాయి. అయ్యో ఏంది చిన్నపిల్లవాడు ఇంత బరువు ఎక్కుతున్నాడు అనుకున్నాడు క్రిస్టఫర్. అనుకొని ఆ పిల్లవాడిని అడిగాడు, ఏ అబ్బాయి నువ్వేమన్నా ఓకే పొడుగు అయ్యావా అందుకనే బరువు ఎక్కావంటే, లేదు లేదు నేను చిన్నపిల్లవాడిని కదా నేను అలానే ఉన్నాను అని ఆ పిల్లవాడు సమాధానం చెప్పాడు. క్రిస్టఫర్కి అడుగులో అడుగు వేయడానికి కూడా కష్టమైంది, అయినా కానీ ఎలాగోలో కొద్దిగా ఆ పిల్లవాడిని భుజాలపైన ఎక్కించుకొని కరెక్ట్ ఒడ్డుకు వెళ్ళిన తర్వాత డబేలని కింద పడిపోయాడు. ఆ పిల్లవాడితో సహా కింద పడిపోతే ఆ పిల్లవాడు నిలిచి క్రిస్టఫర్ని చూస్తూ ఉన్నాడు. ఏ క్రిస్టఫర్ లే, అందరినీ మోసే నువ్వే కింద పడిపోయావే నన్ను మోసి, ఓకే అందరినీ నీ భుజాలపై ఎక్కించుకొని ఒడ్డుకు చేరుస్తా అన్నావు, నన్ను కూడా భుజాలపై ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చావు కానీ నువ్వే కింద పడిపోయావు అంటే, అప్పుడు క్రిస్టఫర్ ఏమన్నాడంటే అవును ఎవరు నువ్వు అని ఆ పిల్లవాడిని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే ఐఆమ్ ది క్రైస్ట్, నేను యేసు ప్రభును, చిన్నపిల్లవానిగా నీ దగ్గరకు వచ్చాను. నువ్వు అనుకున్నావు కదా ఒక గొప్ప పవర్ఫుల్ పర్సన్ దగ్గర పనిచేయాలనుకున్నావు కదా, ఓకే ఆ గొప్ప పవర్ఫుల్ పర్సన్ నేనే. ఇదిగో క్రిస్టఫర్, నా గురించి నీకు మొత్తం తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రజలందరికీ నా గురించి చెప్పాలి, సువార్తను ప్రకటించాలి అని ఆ యేసుప్రభు చెప్పాడు. చెప్పి మాయమైపోయాడు. క్రిస్టఫర్ లేచాడు, లేచి చుట్టుపక్కల చూశాడు. ఓకే నన్ను ఓకే పరీక్షించడానికి వచ్చినది, నన్ను సరైన మార్గంలో పెట్టడానికి వచ్చినది యేసుప్రభు గారు, కనుక ఆయన చెప్పిన మాట నేను వినాలి అని క్రిస్టఫర్ అనుకున్నాడు. అనుకొని అప్పటి నుండి క్రిస్టఫర్ ఏం చేశాడంటే ప్రజలందరికీ ఓకే దేవుని గురించిన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. చాలామందిని క్రిస్టఫర్ ఏం చేశాడంటే తన బోధతో దేవుని గురించి చెప్పి మార్చేవాడు. ఇలా మార్చుకుంటూ అందరినీ దేవుని వైపుకు తిప్పుతున్నాడు. తిప్పుతుంటే ఆ రాజ్యంలో ఉన్న రాజుకు నచ్చలేదు, క్రిస్టఫర్ చేసే పని నచ్చలేదు. చాలాసార్లు క్రిస్టఫర్ని డైవర్ట్ చేయాలనుకున్నాడు, దేవుని దగ్గర నుండి దూరం చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. ఎందుకంటే క్రిస్టఫర్కి ఎవరితో ఉన్నాడు పిల్లలు, ఆ దేవుడితో ఉన్నాడు. దేవుడితో ఉన్నారు కాబట్టి ఎన్ని పన్నాగాలు రాజు పన్నినా కానీ క్రిస్టఫర్ దాన్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొనే శక్తి ఎవరిచ్చారు క్రిస్టఫర్కి, దేవుడిచ్చాడు. ఇలా ఇలా రోజులు గడిచాయి. రాజు ఏం చేశాడంటే క్రిస్టఫర్ని ఎలాగైనా చంపాలని కే అతనికి డబ్బాశ చూపించాడు, కానీ క్రిస్టఫర్ ఆ డబ్బుకి లొంగలేదు. కే అందమైన
అమ్మాయిలని క్రిస్టఫర్ దగ్గరికి పంపించాడు. క్రిస్టఫర్ ఏం చేశాడంటే వాళ్ళని కూడా దేవుని వైపుకు త్రిప్పాడు, అంటే వాళ్ళని కూడా మార్చాడు. ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ కొన్ని వందల మందిని క్రిస్టఫర్ దేవుని వైపుకు త్రిప్పాడు. ఒకనొక సమయంలో క్రిస్టఫర్ని రాజు చంపించేశాడు. క్రిస్టఫర్ చనిపోయింది ఎక్కడంటే లైసియా అనే ప్రదేశంలో. లైసియా అనే ప్రదేశంలో క్రిస్టఫర్ యొక్క మెడను కట్ చేశారు. చూడండి, దేవుని కోసము క్రిస్టఫర్ చాలా ప్రయాసపడ్డాడు. ఒక పవర్ఫుల్ పర్సన్ దగ్గర పనిచేయాలనుకున్నాడు. అంత పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే దేవుడు ఒకడే అని క్రిస్టఫర్ గ్రహించాడు. చూడండి పిల్లలు, మనం కూడా దేవుని కోసం పాటుపడాలి, దేవుని మార్గంలో నడవాలి. క్రిస్టఫర్ ఎంతోమందిని మార్చాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని గురించిన వాక్యాన్ని బోధించాలి. సరేనా పిల్లలు, లెసన్ నచ్చిందా మీకు? అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకే వేళ స్తోత్రాలు వేసా. ఇప్పుడు చెప్పి ఉన్న ఈ మిషనరీ స్టోరీని పిల్లలకు అర్థమయ్యేలాగా చేసి వాళ్ళ మనసులో ఉంచుకొని నీ అడుగు జాడలో ఎదుగుటకు కృపను చూయమని ఈ చిన్ని ప్రార్థనను యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. పిల్లలు, కంఠవాక్యం ఏందో చూద్దామా? యోహాన్ 8:12. త్వరగా మీ బైబిల్ని ఓపెన్ చేసి చూడండి, యోహాన్ 8:12. నేను ఒకసారి చదువుతాను, వినండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాన్ సువార్త 8:12. AK-47 గన్ అయితే నాకెట్టిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితే టిలే. AK-47 గన్ అయితే నాకెట్టిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితే టిలే. భయం లేదు, గేమ్ లేదు, ఏ వెళ్ళలో ఎస్ఐయ తోడుండగా. భయం లేదు, బుధం లేదు, మా ఇళ్ళలో ఎస్ఐయ కలిసి ఉండగా. భయం లేదు, గేమ్ లేదు, ఏ వెళ్ళలో ఎస్ఐయ తోడుండగా. భయం లేదు, బుధం లేదు, మా ఇళ్ళలో ఎస్ఐయ కలిసి ఉండగా. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చిన, నా ప్రాణం తీయాలని పన్నాగలే పన్నినా. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చిన, నా ప్రాణం తీయాలని పన్నాగలే పన్నినా. భయం లేదు, గేమ్ లేదు, ఏ వెళ్ళలో ఎస్ఐయ తోడుండగా. భయం లేదు, బుధం లేదు, మా ఇళ్ళలో ఎస్ఐయ కలిసి ఉండగా. భయం లేదు, గేమ్ లేదు, ఏ వెళ్ళలో ఎస్ఐయ తోడుండగా. భయం లేదు, బుధం లేదు, మా ఇళ్ళలో ఎస్ఐయ కలిసి ఉండగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన
మా తండ్రి దయగలిగినటువంటి మా ప్రభువ ఈ ఉదయకాలమున క్రిస్టఫర్ జీవితాన్ని మా ముందు ఉంచినందుకు నీకు వందనములు ఆయన జీవితం ద్వారా మేము నేర్చుకున్నటువంటి పాఠాలను మా జీవితంలో అన్వయించుకోవడానికి అనుకరించడానికి నీ కృపను సహాయము దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ నీ సన్నిధి నీ ప్రసన్నత నీ కాపుదలను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను చేరినటువంటి ప్రతి బిడ్డను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదము చేత నింపి అనేక బిడ్డలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆత్మీయమైనటువంటి మేలులు పొందడానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుదాము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమియందు నెరవేరును గాక మా అనుదిన ఆహారమునిడు మాకు దయచేయుము మడల ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థనలు క్షమించుము మమ్మను శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించుము రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైన స్వామి ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిండిన సహవాసము మనకందరికీ ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడైండి ఆశీర్వదించి నడిపించును గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ సండే స్కూల్ ఆన్లైన్ హోప్ వి విల్ మీట్ next Sunday in the same channel on Sunday exactly at 9:30 a.m. God bless you.